వారు కార్పొరేటర్లుగా గెలిచి 4 నెలలు పూర్తయింది. అధికారికంగా బాధ్యతలు స్వీకరించి 2 నెలలు దాటింది. బయటికి వెళ్ళలేక వెళ్ళినా పనులు కాక ఇబ్బందులు పడుతున్నారు. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లకు ఇప్పుడు నిధుల కొరత, అధికారుల సమన్వయ లోపంతో పనులు కావడం లేదని వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లకే సమస్య ఎదురైంది. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు గెలిచిన వెంటనే సమస్యల పరిష్కారానికి అధికారులకు విన్నవించడం, వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ జీహెచ్ఎంసీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందని కార్పొరేటర్లు అంటున్నారు. ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి డివిజన్లో తిరుగుతున్న కార్పొరేటర్లకు స్థానికులు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. మరోవైపు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా నిలుపుకోలేకపోతున్నామని కొందరు కార్పొరేటర్లు వాపోతున్నారు. ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనుకున్న కార్పొరేటర్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లడం, మ్యాన్ హోల్స్ పాడవడం, ఇక సీవరేజీ రోడ్లపై పారటం, తమ తమ ప్రాంతాల్లో రోడ్లు పాడవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత వర్షాకాలంలో వచ్చిన వరద సమస్యలు రాకుండా చేయాలంటూ అనేక మంది కార్పొరేటర్లకు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆ సమస్యలు పరిష్కరించాలంటే అధికారులు అదిగో ఇదిగో అంటూ అక్కడ సమావేశం, ఇక్కడ మీటింగ్ అంటూ కాలయాపన చేస్తున్నారని కార్పొరేటర్లు వాపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకు బాధ్యత తమది కాదంటే తమది కాదని అధికారులు తప్పించుకుంటున్నారంట. ప్రజల దగ్గరికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నామని కార్పొరేటర్లు చెప్తున్నారు. 2009 పాలక మండలిలో కార్పొరేటర్లకు ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది. దాంతో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వాటిని ఉపయోగించి పనులు పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సమస్యలను చెప్పుకుందామన్న మేయర్ పాలక మండలి సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. సిటీలో ప్రతిసారి ఎన్నికల కోడ్ పేరుతో అధికారులు పనులు చేయకుండా దాటవేస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కౌన్సిల్ తీర్మానం కౌన్సిల్ సమావేశం పెట్టాలి. హైదరాబాద్లో నగర శివాలు అక్కడ పట్టణ చెరువు నుంచి మొదలు పెడితే ఇక్కడ దగ్గర దగ్గర మా హైతనగర్ అవతల వరకు ఈ జీహెచ్ఎంసీ ఉన్నది. ఈరోజు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు నిధులు ట్యాక్సుల రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు మరి నగర శివార్లకు వస్తే మా ఎల్బీ నగర్, మన్సూరాబాదు, హైతనగరు, బిఎన్ రెడ్డి, నాగోల్ ప్రాంతాలలో పోతే మేము కనీసం సైకిల్ పోవడానికి కూడా ప్రాంతం అండర్గ్రౌండ్ డ్రైనేజీలు లేవు, కరెంటు 3 ఫేజ్ కరెంటు లేవు, అక్కడ వాటర్ వ్యవస్థలు లేవు, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఎక్కడ కూడా ఏఈకి ఫోన్ చేస్తే డిఈకి కోఆర్డినేషన్ లేదు, డిఈకి డీసీకి కోఆర్డినేషన్ లేదు, డీసీకి జెర్సీకి కోఆర్డినేషన్ లేదు. ఎప్పుడు చేసినా, ఎవరికి ఫోన్లు చేసినా మాత్రం అధికారులు మాత్రం ఫుల్ మీటింగ్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, నిధులు మాత్రం నిల్లున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు నిధులు తీసుకురాలేక, పనులు పూర్తి చేయలేక, ప్రజల ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారంట. దీంతో కార్పొరేటర్లు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.